ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాం. మరొకసారి మనమందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, ప్రభువారిని గణపరచడానికి చక్కటి కృపను ధన్యతను మనం పొందుకున్నాం. ఆమెన్. బెరక పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి సంతోష్ నగర్ సంఘానికి, బీజేఆర్ నగర్ సంఘానికి, షామీర్పేట సంఘానికి, హకీంపేట సంఘానికి, పల్లెలో ఉన్నటువంటి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. ఈ ఆరాధనను మనం ప్రారంభిద్దాం. మార్తంకిల్ గారు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనతో ఆరాధనను మనము ప్రారంభిద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారం కలిగినటువంటి మా ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువ. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప సూపమని అడుగుతున్నాం నాయన. మీరు కరుణించండి, కటాక్షించండి నాయన. అయ్యా ప్రభువ, ఈ ప్రార్థన మొదలు పెట్టుకూర్చుండగా నీ కృప చూపండి, మీరు కనికరించండి ప్రభువ. అయ్యా నీ దాసుని ప్రభువ, నీ శిరువు జాటును మరుగుపరుచుకొని ప్రభువ, మాకు కావలసిన వర్తమానము మీరు మాకు సహాయం ఇచ్చేయండి నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ లైవ్ ద్వారా ప్రభువ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లుస్తున్నాం ప్రభువ. అయ్యా నీకు వందనాలు ప్రభువ. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో ప్రభువ మేము ప్రార్థన చేస్తున్నాం. అయా వ్యాధి నుండి ప్రభువ మీరు దూరపరచండి ప్రభువ. అయా దేశాలన్నింటి ప్రభువ, అనేక మంది ప్రభువ భయపడుతున్నారు ప్రభువ. ఈ వ్యాధి నుండి దూరపరచండి అయా ప్రభువ. వ్యాధిని దూరపరిచి లయపరచమని అడుగుతున్నాం నాయన. నీకు స్తోత్రం ప్రభువ. అయా నీ దాసుని, నీ చిరువు చాటును మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి వర్తమానం మీరు మాకు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం. అయ్యా ఈ బెరక కుటుంబం ద్వారా ప్రభా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని, సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. యోహాన్ భక్తుడు, మనం ఏ లాక్డౌన్ అనుభవాన్ని అయితే అనుభవిస్తుంటున్నామో, ఏ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం వెళ్తుంటున్నామో, అలాంటి ఒక లాక్డౌన్ పరిస్థితుల గుండా యోహాన్ భక్తుడు పద్మస్ అనేటువంటి ద్వీపంలో అనుభవిస్తూ ఉండగా ఆశ్చర్యంగా కల్పించే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. On the day of the Lord, I was filled with spirit. ఆశ్చర్యం ఎందుకు అనిపిస్తుందంటే, ఒంటరిగా ఉంటున్నాడు కదా, కంపెనీ లేదు కదా, పద్మస్ అనేటువంటి ద్వీపంలో ఉంటున్నాడు కదా, బంధువులకు, చుట్టాలకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయమైన కుటుంబ సభ్యులకు అందరికీ దూరంగా ఉంటున్నాడు కదా, చెరసాలలో వేయబడ్డాడు కదా, పనిష్మెంట్ని తీసుకుంటున్నాడు కదా. ఇవన్నీ తీసుకుంటుండగా ఏడుస్తూ ఉండాలి, లేకపోతే బాధపడుతూ ఉండాలి కదా. కానీ ఈ మనిషి జీవితంలో మనం చూస్తుంటాం, దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం, ఈ భక్తుని విషయంలో అతను ప్రభు దినమందు ఆత్మవశుడుగా ఆయన ఉండగా. నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, లాక్డౌన్ అనుభవం గుండా మనం వెళ్తున్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నా, పరిస్థితులు మనం ఆశించిన రీతిగా ముందుకు సాగకపోయినా, మనము కోరుకున్నట్టుగా అన్నీ జరగకపోయినా, ఏ రీతిగా అయితే ఆ భక్తుడు ఆ కష్టకాలమున కూడా ఆత్మవశుడుగా మారుతున్నాడో, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఇవేవి కూడా మనము ప్రభు సన్నిధిలో ఆనందించడానికి అడ్డు రాకూడదు. ఆమేన్. ఇవేవి కూడా ప్రభు సన్నిధిని మనము హర్షించడానికి అడ్డుగా ఉండకూడదు. ఆమేన్. ఇవేవి కూడా నిన్ను, నన్ను ప్రభు సన్నిధిలో ఆనందించడానికి మనకు అడ్డుగా అసలే నిలవకూడదు. హల్లెలూయా. రండి మనమందరం కలిసి ప్రభు సన్నిధిని ఆనందిద్దాం, ప్రభు సన్నిధిని పరవశం పొందుదాం, ప్రభు సన్నిధిని మనము ఆత్మవశులుగా మనము మారుతూ ముందుకు సాగుదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికి కూడా శుభములు, వందనాలు తెలుపుతున్నాం. మంచి స్తుతి పాటను మనం పాడుతూ ముందుకు సాగుదాం. మనందరికీ పరిచయం ఉన్నటువంటి పాట, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ మన యేసుకే అనే చక్కటి పాటను పాడుతూ ముందుకు సాగుదాం. ఇది పాత పాట గనక, పరిచయం ఉన్న పాట గనక, మాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. మనమందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. నాతో పాటు పాడండి. మహిమ మహిమ
ఆయేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా ఆమేన్ మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో లోయలలో జీవులలో ఆకాశములో కొండలలో జీవులలో ఆ జలములలో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు
ఆశ్చర్య తరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్య తరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆమేన్ మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా పాడాలి పాడాలి మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా ఇంకొక చక్కటి పాటను మనం పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది అనే చక్కటి పాటను మనము పాడుతూ ముందుకు సాగుదాం. కలిసి పాడదాం. ప్రభు నామమును సన్నతిద్దాం. ప్రభు సన్నిధిలో మనం ఆనందిద్దాం. ఆయన సన్నిధిలో ఆయన కృపలో మనం ఉండడం అది మన జీవిత ధన్యత అని గ్రహిస్తూ మనం ముందుకు సాగుదాం. మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు నా మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరు కలిసి నాతో పాటు నా మరానుభవం మధురముగా మార్చగలవు నీవు మా మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నది. నా జీవిత ధన్యతయ్యున్నది. బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మౌడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్. నీ మరానుభవం మధురముగా
సకలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించన ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించన జీవజలముల ఊటయైన నీయోరన నన్ను నాటితివ ఆమే జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలు నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడభారని స్వాస్థ్యము నాకై పరమందుగా చీయుంచితివా వాడభారని స్వాస్థ్యము నాకై పరమందుగా చీయుంచితివా వదన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా ఆమేన్ వదన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మరానుభవం మధురముగా మార్చగలవు నీవు పాడాలి మరానుభవం మధురముగా
మార్చగలవు నీవు ఆమేన్ మరానుభవం మధురముగా మార్చగలవు నీవు నీ మరానుభవం మధురముగా మార్చగలవు నీవు నా మరానుభవం మధురముగా మార్చగలవు నీవు మా మరానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మా జీవిత ధన్యతయున్నది మా జీవిత ధన్యతయున్నది హల్లెలూయా హల్లెలూయా ఆయన కృపలో మనము జీవించుట నిజముగా మన ధన్యతే ఆమేన్ హల్లెలూయా ఒక హిందీ పాటను పాడదాం తెరు స్తుతి మేకరు ఆరాధనా మేకరు అనేటువంటి చక్కటి హిందీ పాటను అయా మిమ్మల్ని స్తుతిస్తాం ఆరాధన చేస్తాం అనేటువంటి భావంను కలిగినటువంటి చక్కటి పాటను మనం పాడుతూ ముందుకు సాగుదాం కలిసి మాతో పాటు రానివారు రెండోసారి పాడడానికి ప్రయత్నించండి మనం కలిసి పాడుతూ ప్రభు నామమును గణపరుస్తాం సారే దునియా కా रखवाला तू सारे दुनिया का रखवाला तू है प्रभु तू ही तू స్తుతి మే కరు ఆరాధనా కరు దిల్ సే దిల్ సే తేరి స్తుతి మే కరు ఆరాధనా కరు దిల్ సే దిల్ सांसों में तेरे नाम रहे मेरे सांसों में तेरा नाम रहे हे प्रभु तू ही तू तेरी स्तुति मैं करूं पाड़ाली आराधना करूं वहाँ तेरे
स्तुति हो जहां मेरे नजर जाए वहां तेरे स्तुति हो। सारे दुनिया का रखवाला तू, सारे दुनिया का रखवाला तू है प्रभु, तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से दिल से। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से दिल से। खुशी और गम में नाम हो तेरा, और अंत में नाम हो तेरा। खुशी और गम में साथ हो तेरा, प्रारंभ और अंत में नाम हो तेरा। मेरे जीवन का सहारा तू, मेरे जीवन का सहारा तू, मेरे जीवन का सहारा तू, मेरे जीवन का सहारा तू है प्रभु, तू ही तू। तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से तेरी स्तुति मैं करूं। Hallelujah. We've come to a very important time. Where we get into worship. Where we get into a time of worship, time of adoration, time of magnification, time of glorifying the risen King, our Jesus, the Savior, the Maker of ours. I want you to quickly turn with me to Psalm 62 verse 8. కొద్దిసేపు ప్రభుని ఆరాధన చేద్దాం. 62వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తూ ముందుకు సాగుదాం. 62వ కీర్తనను 8వ వచనాన్ని ఒకసారి మనము చదివి ముందుకు సాగుదాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి,
దేవుడు మనకు ఆశ్రయము. Trust in him at all times, O people. Pour out your hearts to him, for God is our refuge. I want you to think about this verse. I want you to focus on this verse, or I want you to tune your ears to this verse. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఈ కీర్తనలో ఒక చక్కటి మాటను మనం చదువుతుంటున్నాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. మనం ఈ లోకంలో వేటి మీద మనం నమ్మిక ఉంచినా అవన్నీ స్థిరము కాదు. గనక మన నమ్మిక చెదిరిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. అదే దేవాది దేవుని మీద మనం నమ్మిక ఉంచితే గనక మన నమ్మకానికి గ్యారంటీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విషయంలో మనం చూస్తుంటున్నాం, ఆయన మార్పు చెందని వాడు. నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మనం డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటే ఈరోజు డబ్బు మన దగ్గర ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఒకవేళ మన సంపన్న స్థితి మీద, ఒకవేళ మన ఉద్యోగం మీద నమ్మకం పెట్టుకుంటే ఏ రాత్రి ఏ లే ఆఫ్ మేల్ వస్తాయో తెలియదు. ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రీతిగా మనం ఈ లోకములో ఉన్నటువంటి వాటివి ఏ దాని మీద మనం నమ్మకం పెట్టుకున్నా అవి రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ నీ నుండి నా నుండి ఎవరు దూరం చేయలేనిది ఎవరు అంటే మన దేవుడే. ఆమేన్. మన దేవుని మీద మనం నమ్మకం పెట్టుకుంటే గనక, మన దేవుణ్ణి మనం ఆశ్రయం చేసుకుంటే గనక, మన దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటే గనక ఎవరు కూడా మన దేవుణ్ణి మన నుండి తీసివేయలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ భక్తుడు చాలా చక్కటి మాటను రాస్తూ ఉంటున్నాడు. ట్రస్ట్ ఇన్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్, ఓ పీపుల్, పోర్ అవుట్ యువర్ హార్ట్స్ టు హిమ్, ఫర్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మనం గమనించాం ఆయన యందు నమ్మిక ఉంచడం మంచిది అని. ఆయన యందు నమ్మిక ఉంచడం మన నమ్మకం చదరిపోదు అని. ఆమేన్. ఇంకా కింద మనం చూస్తుంటున్నాం కదా, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మనం ఎక్కడైనా మన బాధను వ్యక్తపరిస్తే ఆ బాధను తీర్చచ్చు, తీర్చలేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిన మనము మన బాధను వ్యక్తపరిస్తే, దేవుని సన్నిధిన మన విజ్ఞాపనలు మనం వ్యక్తపరిస్తే, మన హృదయమును మనము కుమ్మరిస్తే నిశ్చయతను మనం కలుగున్నాం. ఏమని అంటే దేవుడు మన ప్రార్థనను వింటాడు, మన ప్రార్థన దేవుని సన్నిధిన ఉంది అని. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా ఒకనొక కీర్తనలో, ఒకనొక చోట, నా కన్నీరు నీ కోవలలో కనబడును కదా. ఆమేన్. దేవుని సన్నిధిన మనం కార్చే ప్రతి కన్నీరు దేవుని సన్నిధిన అది ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఇలాంటి పరిస్థితిని బట్టి మనం ఎక్కడ నమ్మిక ఉంచినా, ఉంచకపోయినా, ఎవరు మనల్ని ఆదుకుంటారని అనుకున్నా, వారు ఆదుకున్నా ఆదుకోకపోయినా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మన దేవుని మీద మనం ఆనుకుందాం, మన దేవుని మీద మనం నమ్మిక ఉంచుదాం. దేవుని సన్నిధిన మన హృదయమును, మన బాధను, మన అవసరతలను, మన లోటును మనం వ్యక్తపరుస్తాం, మనం కుమ్మరిస్తాం. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మనం ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం కదా, దేవుడు మనకు ఆశ్రయము. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్, గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం, దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. కొద్దిసేపు అందరము కలిసి, అందరము కలిసి, లార్డ్ యూర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, అయ్యా మీరు ఎప్పుడు కూడా మాతో పాటు ఉన్న దేవుడవు నాయనా. మా కష్ట సమయములో, ఆనంద సమయములో, దుఃఖ సమయములో, బాధ సమయములో, వేదన సమయములో, అనారోగ్య సమయములో ఏది కూడా ప్రభువా మీ నుండి మమ్మల్ని దూరం చేయలేదు. మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్న దేవుడు అని కొద్దిసేపు మనం స్తుతిస్తూ ముందుకు సాగుదామయ్యా.
మీ మీద మేము నమ్మిక ఉంచుతున్నాం, మీ మీద మేము ఆధారపడుతుంటున్నాం, మీ సన్నిధిని మేము చేరుతున్నాం ప్రభువా. నాయనా మీరు తప్ప మాకెవరున్నారు? నాయనా మీరు కాక మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మీరు కాక ఎవరిని మేము ఆశ్రయము చేసుకోగలుగుతాం అని చెప్పేసి దేవుని సన్నిధిన కొద్దిసేపు మన భారం అంతా మన చింత అంతా ఆయన మీద పెడదాం. ఆయన సన్నిధిన మనము గడుపుదాం, ఆయన సన్నిధిన మన హృదయమును కుమరిస్తూ కొద్దిసేపు ప్రభువును సన్నుతిస్తూ ప్రభువుకు ఒక స్తుతుల సింహాసనాన్ని కడుతూ మన ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రములు ప్రభువా. పూజ్యుడా మీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీకు స్తోత్రములు నాయనా, మీకు మహిమ రాజా, మహిమ 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 తండ్రి. రక్షక మీకు స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడా. రండి మనము కలిసి ప్రభును స్తుతిస్తాము, రండి మనమందరము కలిసి ప్రభును గణపరుస్తాం. కొద్దిసేపు కొద్దిసేపు కొద్దిసేపు. ఓ రక్షక పూజ్యుడా, అర్హుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆకలితో నేను అలుమటించినప్పుడు అక్కర నేరిగి ఆదుకున్నావు. ఆకలితో నేను అలుమటించినప్పుడు అక్కర నేరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా నీకే, వందనం యేసయ్యా, వందనం నీకే, వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్యకార్యములతో
ఎక్కొదువలే నన్ను కాచుచుంటివే ఊహించలేను ఆశ్చర్యకార్యములతో ఎక్కొదువలే నన్ను కాచుచుంటివే కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేయి నీడయప్పుడు నన్ను దాటిపోదుగా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడయప్పుడు దాటిపోదుగా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ నిన్నెప్పుడు నన్ను దాటిపోదుగా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడయప్పుడు నన్ను దాటిపోదుగా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడయప్పుడు దాటిపోదుగా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా మాతో కలిసి పాడండి మా యేసయ్యా యేసయ్యా శక్తిగల నామం యేసయ్యా యేసయ్యా మా రక్షకుడా మా యేసయ్యా నీకే దేవా ఆరాధన మీకే దేవా మా స్తుతి ఆలాపన మీకే దేవా మా ఆరాధన మీకే దేవా మా స్తుతి ఆగము యేసయ్యా మా యేసయ్యా మా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా మా యేసయ్యా మా రక్షక మా విమోచక శుద్ధుడా గనుడా మా స్నేహితుడా మా ప్రాణదుర్గమా మా కేనమా మా ఆశ్రయమా మా కొండ మా దాగుచోటు స్తోత్రార్హుడా పూజనీయుడా We adore you, oh Jesus.
We love you, Lord, we worship you. We bless your name, we bless your name. We exalt you, O God, we exalt you, O God, our King, our Redeemer. Our Redeemer, we magnify your name, we magnify your name, we magnify your name. మంచివాడ మంచి చేయువాడా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు ప్రభువా స్తోత్రములు రాజా కృపా సమృద్ధి కలిగిన దేవుడా జ్యోతిర్మయుడా నీకు స్తోత్రములు స్తోత్రములు రాజా స్తోత్రములు తండ్రి స్తోత్రములు నాయనా మా లోటును పూడ్చువాడా మా అవసరతలు తీర్చువాడా మా ఆకలి తీర్చువాడా మా ఆశ నెరవేర్చువాడా మీకు స్తుతులు నాయనా స్తుతులు 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 రాజా స్తుతులు తండ్రి స్తుతులు రాజా విడువని దైవమా ఎడబాయని వాడా దాటిపోనివాడా మీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు రాజా స్తోత్రములు తండ్రి కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడయప్పుడు నన్ను దాటిపోదుగా ఆమేన్ కష్టాలెన్ని వచ్చినా కరువులన్నీ కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు దాటిపోదుగా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా కెన్ వి సింగ్ దిస్ టుగెదర్ కెన్ వి సింగ్ దిస్ టుగెదర్ కలిసి పాడదామా కష్టాలెన్ని కలిగినా కరువులెన్ని వచ్చినా సింగ్ విత్ మీ నీ చేతి నీడయప్పుడు నన్ను దాటిపోదుగా కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడయప్పుడు నన్ను దాటిపోదుగా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా ఆమేన్ యేసయ్యా శక్తి కలిగిన నామమును ఉచ్చరిద్దాం యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా మా యేసయ్యా థాంక్యూ లార్డ్ థాంక్యూ జీసస్
We thank you, Lord, for your presence. We thank you, Lord, for your presence. Mi sannidhi kai meeku stotram raja. Mi prasannata kai meeku vandanalu vandanalu. Prarthan chesukundam. Prarthan chesukundam. సంతోష్ నగర్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రాజారావు తాతయ్య గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఇంతవరకు నీ బిడ్డల నాయన నీ సన్నిధిలో చేరి ఆరాధించటానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని సెలవిచ్చావు. ఆరాధనకు యోగ్యుడువు, మా స్తుతులకు పాత్రుడువు. స్తుతుల మధ్యలో నివాసం చేయుచున్న మా రాజా, మా దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మీరు మమ్మల్ని ఇదిగా ఎంతగానో ప్రేమించారు ప్రభువ. మా వద్దకు వచ్చి మమ్మల్ని రక్షించుకుని నీ బిడ్డలుగా చేసుకుని ప్రభు నీ స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎంత స్తుతించినా తక్కువే నాయన, స్తోత్రాలు. అయ్యా, మా స్తుతులు మధ్యలో ఉన్నటువంటి మా ప్రభువ, మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములు ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చేవు ప్రభువ. అయ్యా, అక్కడ ఆరాధనలు మీరున్నారు, ఇక్కడ ఆరాధనలు మీరున్నారు ప్రభువానికి స్తోత్రములు ప్రభువ. ఇదిగో నాయన, మీ బిడ్డలు మీరు వాడుకున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. మీ ఆత్మశత అభిషేకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటలు మీరున్నారు ప్రభువానికి స్తోత్రములు. ఆరాధనలు, చక్కని ఆరాధన, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ మీ బిడ్డలు మీరు వాడుకోండి, మీరు మహిమని సాధనములుగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సభ్యులందరూ కూడా మీరు దీవించము, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమంలో ఎంతో బాధ్యతతో కూడి ప్రభువ నీ బిడ్డలు ఏర్పాటు చేయించండుగా ప్రభువ. ఏర్పాట్లు మీరుండారు, మీకు స్తోత్రాలు. ఇంకను నీ బిడ్డలు మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ ఆ దాసుల హస్తాలను బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానంతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఆత్మ పూర్లుగా బిడ్డలను చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలో నేను స్తుతించి కీర్తించి నేను నాయన్ని స్తోత్ర నీ నామను గొప్ప చేయటకు ఇంకను మీ బిడ్డలు మీరు వాడుకోవలసిందిగా మనం చేస్తాం. మన సంఘమును బట్టి మీకు స్తోత్రం, సంఘ సభ్యులను బట్టి నీకు స్తోత్రాలు, నాయకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ నామనకు ఘనత మహిమ పొందుకోమని, కొద్ది ఉన్నప్పుడు ఆలకించమని, ఈ పరిచర్య ద్వారా జరిగి నాయన్ని స్తోత్రములు ప్రభు కార్యక్రమాలన్నింటిలో కూడా మీ హస్తము తోడుగా ఉంచి జరిగించి మహిమ పొందుకోమని యేసు నామను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే, మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలుపుతున్నాం. ముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చాం. దేవుని వాక్యము నుండి కొన్ని మాటలను మనం చూస్తూ కొంతసేపు దేవుని వాక్యము నుండి వాక్య ధ్యానమును మనం చేస్తూ ముందుకు సాగుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:2 మనం చదివి ముందుకు సాగుదాం. ది బుక్ ఆఫ్ కొలొస్సీయన్స్, ది లెటర్ టు కొలొస్సీయన్స్, chapter 4:2. డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్, బీయింగ్ వాచ్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:2, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. మా మంచి యేసయ్య, మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించవలసిందిగా మనవి చేస్తూ, మీ వాక్యము ద్వారా దిక్సూచిని మాకు తెలపవలసిందిగా మనవి చేస్తూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:2 మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు కృతజ్ఞులు గలవారై ఉండాలి, ప్రార్థన యందు మెలకువగా ఉండాలి అన్నటువంటి 3 అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన కొలొస్సీ సంఘానికి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యమంతా కూడా దేవుని వలన ప్రేరేపణ చేయబడి రాయబడింది గనక అపోస్తుడైన పౌలు రాశాడు అనడం కంటే దేవుడు ఈ మాటలను చెబుతున్నాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఈ కొలొస్సీ సంఘానికి దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి దైవజనుని వాడుకుంటూ దేవుడు ఈ సంఘానికి ప్రోత్సహిస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, 1, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, 2, ప్రార్థన యందు కృతజ్ఞులు గలవారై ఉండాలి, 3, ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండాలి. ఈ 3 మనం కొద్దిసేపు ధ్యానించబోతూ ఉంటున్నాం.
ఈ కొలొస్సీ సంఘానికి పౌలు భక్తునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, కొలొస్సీ సంఘం పౌలు భక్తుడు ప్రారంభించింది కాదు. మరి ఎందుకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ కొలొస్సీ సంఘము ఉన్నటువంటి ప్రదేశము పేరు కొలొస్సీ. ఈ కొలొస్సీ ప్రదేశము ఎఫెసస్ అనేటువంటి ప్రదేశముకు సమీపంగా ఉన్నటువంటి స్థలం ఇది. ఎఫెసస్ అనేటువంటి ప్రదేశమునకు అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఇన్ఛార్జ్గా లేక బాధ్యతను వహిస్తూ ఉన్నాడు, ఆత్మీయమైన కార్యాలు జరిగించడానికి, లేకపోతే ప్రభువారి స్వార్థ విషయమై, లేకపోతే సంఘక్షేమ విషయమై ఎఫెసస్ అనేటువంటి సంఘం, అంటే ఎఫెసస్ అనేటువంటి ప్రదేశము చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకు బాధ్యత వహిస్తూ ఉంటున్నాడు పౌలు భక్తుడు. ఆ బాధ్యత కారణముచే ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ టిచికస్ ఒనేసిమస్ ఈ పత్రికను కొలొస్సీ సంఘానికి చేరవేస్తూ ఉంటున్నాడు. మొత్తానికైతే ఈ పౌలు భక్తుని దేవుడు వాడుకొని సంఘాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాటలేంటి అని అంటే, మనం చదువుకున్నట్టుగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, ప్రార్థన యందు కృతజ్ఞులు గలవారై ఉండాలి, ప్రార్థన యందు మెలకువగా ఉండాలి. ఈ మూడు విషయాలను బట్టి, లేకపోతే ఈ మూడు విషయాలను గురించి అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు కొలొస్సీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈరోజు అవే మూడు విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ ద చర్చ్ అట్ కొలొస్సీ టు ప్రే కన్సిస్టెంట్లీ, టు ప్రే బీయింగ్ థ్యాంక్ఫుల్లీ, ప్రేయింగ్ బీయింగ్ వాచ్ఫుల్. ఈ మూడు విషయాలను ప్రభువారు సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. మనము ప్రార్థన అంటే మనందరికీ కూడా తెలిసిందే, ప్రార్థన అంటే మనమందరం ఒకవేళ మనల్ని ప్రశ్నించుకున్నా, లేకపోతే మనము ప్రశ్నించినా, ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నించినా, మీరందరూ కూడా చెప్తూ ఉంటారు ఈజీగా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన అంటే విజ్ఞాపనలు అందించడం, ప్రార్థన అంటే మనం దేవునితో ముచ్చటించడం, దేవునితో మాట్లాడడం అని చెప్పేసి మనం నిర్వచనాలు మీరు చెబుతూ ఉంటారు. కరెక్టే, నేను దాని విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కొలొస్సీ సంఘానికి ప్రభువారు ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. ఎందుకు ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, లేకపోతే ప్రార్థన యందు నిలకడగా ఉండడం అంటే ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది, ప్రార్థనను ఎడతెగక చేయడం, ఆమెన్, ప్రార్థనను ప్రతిదినం చేయడం, ప్రార్థనను క్రమము తప్పకుండా చేయడం, ప్రార్థనను మనం ప్రార్థన చేయుట యందు నమ్మకముగా ఉండడం, ప్రార్థన చేయుట మానకపోవడం, ఇది ప్రార్థన యందు నిలకడగా ఉండడం అంటే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగా ఉండడం, లేకపోతే ప్రార్థనలో సాగడం, ప్రార్థనను మానకుండా చేయడం, ఇవన్నీ కూడా ప్రభువారి వాక్యములో, లేకపోతే ప్రభువారు వీటికి ఈ ఆత్మీయమైనటువంటి ప్రార్థన అనేటువంటి దానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ప్రభువారు చెప్పేటువంటి ఒక ఉపమానాలలో ఉపమానము, మీరు ప్రార్థన చేయునట్లు, మీరు విసుకక ప్రార్థన చేయునట్లు అని చెప్పేసి ఒక ఉపమానాన్ని చెబుతూ ఉంటారు. హల్లెలూయా. ఇంకొక చోట మనం చూస్తూ ఉంటే ప్రభువారు ప్రార్థన అంటే తన దగ్గరికి వచ్చినటువంటి విన్నపము చేస్తూ వచ్చినటువంటి శతాధిపతిని ప్రభువారు అభినందిస్తూ ఉంటాడు. ఏమని అంటే, ఈయన విశ్వాసం గొప్పది అని. ఎందుకు, కారణం ఏంటి అంటే, అయ్యా నా దాసుని స్వస్థపరచాలి అని చెప్పేసి ప్రభువారిని కోరినందుకు. ఆమెన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము గమనించాలి, లేకపోతే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి అన్నందుకు దానికి కారణాన నేను మీకు ఈ విషయాలను మీ ముందు ఉంచడం జరుగుతుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యము ఈ సంఘానికి చెప్పబడుతుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఈరోజు అదే దేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి మాట, మనము ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఆమెన్. ప్రార్థన యందు నిలకడగా ఉండడానికి ఇంకొక నిర్వచనం, ప్రార్థనకు పూనుకోవడం. డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్, ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం, డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్. డివోట్ యువర్ సెల్ఫ్ అనంటే ప్రార్థనకు పూనుకోవడం. ఏదైనా ఒక విషయంకై మనం పూనుకుంటే, లేకపోతే ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద మనిషి ఒక పెళ్లి కార్యం విషయంలో పూనుకున్నాడు అనుకోండి, మనం చూస్తూ ఉంటాము ఆ పెళ్లి కార్యాలన్నీ జరిగేదాకా, ఆ పెళ్లి సఫలం అయ్యేదాకా, ఆ పెళ్లి
పనులన్నీ కూడా చక్కగా జరిగే దాకా అతనికి నిద్ర పట్టదు. ఆమెన్. అది పూనుకోవడం అంటే. ఆమెన్. హల్లెలూయా. రాత్రైందా, పగలైందా, మధ్యాహ్నం అయిందా, తినే టైం అయిందా, ఇవన్నీ లెక్కకు రావు. ప్రార్థనకు అంటే ఒక పని విషయంలో ఒక వ్యక్తి పూనుకుంటే అది 600 అయినా 106 అయినా ఆ కార్యం జరగాల్సిందే. ఆ కార్యం జరిగేంత వరకు ప్రశాంతత ఉండదు, ఆ కార్యం జరిగేంత వరకు నెమ్మది ఉండదు, ఆ కార్యం జరిగేంత వరకు మన కంటి నిండా నిద్ర ఉండదు. అది పూనుకోవడం అంటే. ఇక్కడ మనం చూస్తుంటున్నాము దేవుని వాక్యములో మనము ప్రార్థనకు పూనుకోవాలి. డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్. ప్రార్థనకు పూనుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, మనల్ని ఏ పనులున్నా సరే, ఆమెన్, ఏ పనులున్నా సరే మనము ప్రార్థనను మనం ఎడదకాక, లేకపోతే ప్రార్థననందు మనము నమ్మకంగా మనం ముందుకు సాగాలి, లేకపోతే ప్రార్థనకు మనము పూనుకోవాలి. నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆత్మీయమైన కార్యము, ప్రతి ఆత్మీయమైనటువంటి కార్యము ఒక క్రమముతో లేకపోతే అది కంటిన్యూస్గా ఉంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నా కానీ ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉంటాం. వారు ఈ ఆది సంఘం అంతా కూడా వారు ఎడతెగక సహవాసమందు వారు ముందుకు సాగిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు సహవాసములో వారు అనుదినము కలుసుకుంటూ ముందుకు సాగినారు అని మనం చూస్తున్నామనంటే, ఆత్మీయమైన ప్రతి కార్యము, ఆత్మీయమైన ప్రతి కార్యము అది ఒకసారి చేసి ముగించేది కాదు. ఆమెన్. హల్లెలూయా. మనం ప్రార్థన ఈరోజు చేసాం కదా, లేకపోతే ఈరోజు ప్రభుత్వం మాట్లాడాం కదా, ఇంకో వారం రోజులు మనకు డోకా లేదులే. అనునిత్యము మనము ప్రభువారితో సహవాసం చేసే విషయంలో మనం ముందుకు సాగాలి. ఆమెన్. భంగిమ ఏదైనా కావచ్చు, మోకాళ్ళు ఉండడమా, లేకపోతే బండి నడుపుతూ వెళ్ళడమా, లేకపోతే పనులలో మనం ప్రార్థన చేయడమా, లేకపోతే భంగిమ ఏదైనా ఉండొచ్చు, టైం ఏదైనా కావచ్చు, కానీ ప్రభువారితో మనం సహవాసములో మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. భంగిమ అనేది సెకండరీ. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభువారితో సహవాసములు ఉండడం, ప్రార్థనలో మనం ఉండడం, విజ్ఞాపనలను మన ప్రభువారికి మనం అందించడం, మన బాధను ప్రభువారికి చెప్పడం, దేవునితో మాట్లాడడం అనేది ప్రాముఖ్యమైనది. ఆమెన్. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాము దేవుడు ఈ సంఘానికి ప్రోత్సహిస్తూ చెబుతున్నటువంటి మాట, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, లేక ప్రార్థనకు పూనుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయానికి మనం వద్దాం. ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై. ప్రేయింగ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ థ్యాంక్ఫుల్ ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అండ్ ప్రేయింగ్ బీయింగ్ థ్యాంక్ఫుల్ ఆర్ ప్రే బీయింగ్ థ్యాంక్ఫుల్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఈ రెండు, కృతజ్ఞత ప్రార్థనకు, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండడానికి ఒక వ్యత్యాసం ఉంది. ఆమెన్. కృతజ్ఞత ప్రార్థన అంటే, ఉదాహరణకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మేము ఇక్కడ నుండి విజయవాడకు మేము వెళ్ళాము అనుకోండి. ఇక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా యేసయ్య సహాయం చేయండి, రాకపోకలేందు మీ వాగ్దానాన్ని నెరవేర్చండి, మీరు క్షేమంగా చేర్చండి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. చేరిన తర్వాత ఏదైతే ప్రార్థన మనం చేస్తామో, ప్రభువా మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు మీకు వందనాలు, అది కృతజ్ఞత ప్రార్థన. ఏదైనా ఒక విషయముకై ఒకసారి మనం కృతజ్ఞత తెలుపుతూ చేసేది కృతజ్ఞత ప్రార్థన. ఆమెన్. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము కృతజ్ఞత ప్రార్థన చేయండి అని చెప్పట్లే, కానీ ప్రార్థనలో నిలకడగా ఉండు, కృతజ్ఞులు గలవారై ఉండు, దాని అందు మెలకువ కలిగి ఉండడి. మనం చూస్తూ ఉంటే ఈ మాటలకు, ఈ మూడు మాటలు ఏం చెబుతున్నాయంటే, ప్రార్థనలో నిలకడగా, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై, ప్రార్థనలో మెలకువగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం రెండో విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండుట. ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండుట అనేది మనము అర్థం చేసుకోవాలంటే, నేను ఒక విషయాన్ని నేను మీకు చెబుతాను. ఒక వ్యక్తి నాకు ఒక సహాయం చేశాడు అనుకోండి, లేకపోతే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు నన్ను బాగా చూసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏదో అవసరం పడింది, ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి, నా తమ్ముడు నువ్వు సహాయం చేయాలి, లేకపోతే ఈ విషయంలో నాకు నువ్వు సహాయం చేయాలి అని చెప్పేసి చెప్పాడనుకోండి, నేను రెండు విధాలుగా సహాయం చేయొచ్చు. అంటే రెండు విధాలుగా నా యాటిట్యూడ్ని నేను చూపొచ్చు.
అడిగాడు గనక చేయడం ఒకటైతే, రెండోది అయ్యో నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను చూసుకున్నాడు కదా, లేకపోతే నాకు ఇన్ని సంవత్సరాలు సహాయకుడిగా ఉన్నాడు కదా అన్నటువంటి ఆ భావముతో, ఆ కృతజ్ఞత భావముతో చేయడం వేరు. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. ఎలాగైనా చేయడమే, ఈ రెండు కూడా నేను అడిగినాడు గనక చేయడమైనా చేయడమే, ఆయన అడిగినాడు ఆయన నాకు సహాయం చేసినాడు అన్నటువంటి కృతజ్ఞత భావంతో చేయడము కూడా చేయడమే. కాకపోతే ఈ రెండిట్లో వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆమెన్, హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై ఉండాలి అని మనకు ప్రభువారు చెబుతున్నారు, లేక ప్రోత్సహిస్తున్నారు. ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై ఉండుడి అనేది కేవలము ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు, లేకపోతే ఒకసారి మనం థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పి ఊరుకునేది కాదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండు అనేది అది నిరంతరము జరగాల్సినటువంటి ప్రక్రియ. లేకపోతే ప్రార్థనకు కూడిన ప్రతిసారి, దేవునితో మాట్లాడడానికి సిద్ధపడుతున్న ప్రతిసారి, దేవునితో సహవాసం చేస్తున్న ప్రతిసారి కూడా కృతజ్ఞత గలవారమై ఉండాలి అని చెప్పేసి మనము ప్రోత్సాహం మనం పొందుతూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాటను ప్రభువారు చెబుతున్నారు అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండడం అనేది ఒక గొప్ప పిలుపును మనకిస్తున్నది. దేని కొరకు పిలుస్తుంది, లేకపోతే ఏ పిలుపునిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవడానికి. గత దినాల్లో కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఆ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఎలాంటి కార్యాలు, మనం దేవుని మనం ఏమడిగాం, లేకపోతే దేవుని సన్నిధిని మనం ఎలా చేరాం, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, లేకపోతే పలానా కరువు కాలంలో ఏ రీతిగా పోషించినాడు, పలానా ఆపత్కాలమున ఏ రీతిగా ద్వారం తెరిచినాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు కార్యం చేసినాడు అన్నట్టుగా, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకునే ప్రక్రియకు పిలుపునిస్తూ ఉంది. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండుడి అనంటే, దేవుని మనము మన జీవితంలో పొందినటువంటి కార్యములను, ఆ సాక్ష్యములను ఏవైతే కలుగుంటున్నామో, ఆ సాక్ష్యములను జ్ఞాపకము చేసుకునే పిలుపును ఇస్తూ ఉంటుంది. ప్రే బీయింగ్ థ్యాంక్ఫుల్ ఆర్ ప్రేయింగ్ బీయింగ్ థ్యాంక్ఫుల్ గివ్స్ అస్ అన్ ఇన్విటేషన్ టు పాండర్ ఆన్ ద వర్క్స్ ఆఫ్ జీసస్ ఆర్ టు పాండర్ ఆన్ ది ఇన్సిడెంట్స్ వేర్ జీసస్ హ్యాస్ టచ్డ్ అస్ ఆర్ జీసస్ హ్యాస్ మెట్ అవర్ నీడ్స్. ఆమెన్. దేవుడు అంటే కృతజ్ఞత, ప్రార్థనలో కృతజ్ఞతను మనం కలిగి ఉండడం అంటే, కృతజ్ఞత గలవారిగా మనం ముందుకు సాగడం అంటే, దేవుడు చేస్తున్నటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగడం. ఎందుకు చెప్పుంటాడు దేవుడు ఈ మాటలు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మనము ప్రార్థన యందు అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు, లేకపోతే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన ప్రార్థన నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థనగా మారుతుంది. ఆమెన్. మన ప్రార్థన విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనగా మారుతుంది. అంటే మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, నిరీక్షణ పెరుగుతూ ఉంటుంది. దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన సాక్ష్యాలను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవుడు కృపచూపిన విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన విశ్వాసము పెరుగుతుంది, నిరీక్షణ పెరుగుతుంది. అందుకే దేవుడు పిలుపునిస్తూ ఉంటున్నాడు, అంటే దేవుడు ప్రోత్సహిస్తుంటున్నాడు, ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై ఉండు అని చెప్పేసి. ఆమెన్, హల్లెలూయా. విశ్వాసం, మీరు ఆలోచన చేయండి, ఒక పరిస్థితి ఉందండి. ఉదాహరణకు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా, ఒక పరిస్థితి ఉంది. ఆమెన్. నేను ఒక అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను చాలా నొప్పితో నేను బాధపడుతూ ఉంటున్నాను. నేను ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, నన్ను కాపాడండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి, మీ వాక్యములో లేకపోతే మీ రక్తములో నాకు స్వస్థత ఉంది, మీరు నా పాపం విషయమై మీరు మరణించారు, నా స్వస్థత మీలో దాగి ఉంది అని చెప్పేసి నేను స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాను, నేను స్వస్థతను నేను అంటే కోరుతున్నాను, సహాయం చేయమని అడుగుతున్నాను అనుకోండి. దీనికి ప్రభువా మీరు గత దినములో ఇలాంటి ఒక పరిస్థితిలో, ఇలాంటి ఒక అనారోగ్యంలో నేను ఉండినప్పుడు మీరు దర్శించినారు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, లేకపోతే మీరు నన్ను కనికరించారు, మీరు నాకు మీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు, నన్ను స్వస్థపరిచారు అని చెప్పి ఒక గత దినాల్లో దేవుడు చేసిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా అలనాడు మీరు కాపాడినటువంటి దేవుడిగా ఉంటున్నారు, ఈరోజు కూడా మీరు కాపాడతారనే ధైర్యం ఉందయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు ఆలోచన చేయండి, అంటే ప్రార్థన అనేది విశ్వాసము ఎక్కువగా ఉండి ప్రార్థన చేయడంగా మారకుండా ఉంటుందా?
ఆమెన్. నిరీక్షణ లేని ప్రార్థన వస్తుందా, లేకపోతే విశ్వాసం లేని ప్రార్థన వస్తుందా అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, లేదయ్యా, దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు విశ్వాసము పెరిగి, అంటే విశ్వాసములో మనము పెరుగుతూ ఉంటాం, లేకపోతే విశ్వాసములో ఎదుగుతూ ఉంటాం, నిరీక్షణలో ఎదుగుతూ. ప్రభువా, అలనాడు కార్యం చేసిన దేవుడవు, నిన్న నేడు మారని దేవుడవు. ఈరోజు మా విషయం కూడా మీరు సహాయం చేస్తారు, మాకు కూడా మీరు ద్వారాన్ని తెరుస్తాడు. ఈ అలనాడు ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండగా మీరు దర్శించారు, అలనాడు ప్రభువా ఇలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు మీరు మార్గమును తెరిచారు కదా, ఈనాడు కూడా ప్రభువా ఈ పరిస్థితులు గుండా మేము వెళ్తుండగా మీరు నిశ్చయముగా కార్యం చేస్తారు అన్నటువంటి దృఢ నిశ్చయత కలిగినటువంటి ప్రార్థనను మనం చేస్తాం. ఆమెన్. హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉన్నటువంటి ప్రార్థనను మనం చేస్తాం, అవిశ్వాసము లేనటువంటి ప్రార్థనను మనం చేస్తాం, మనము నమ్మకము కలిగి ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మన ప్రార్థనలో సందేహం ఉండదు. దేవుని కార్యములను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సాక్ష్యములను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సందేహము లేనటువంటి ప్రార్థన మన నుండి వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు ఈ మాట చేత ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు సంఘానికి, ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఒక ఘోరమైనటువంటి పరిస్థితిని, లేకపోతే ఒక తీవ్రత కలిగినటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం. ఆమెన్. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, గత దినాల్లో ఏ రీతిగా అయితే దేవుడు తన కృపను మన పట్ల చూపడం మానివేయలేదో, ఈరోజు ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమెన్. మన దేవుడు మన ప్రార్థనలు, అంటే మన కష్టం వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. మన దేవుడు, మన యేసు దేవుడు మన కష్టాల్లో ఆయన పారిపోయేటువంటి దేవుడు అసలే కాదు. ఆమెన్. ఇంకా మనం గట్టిగా చెప్పాలి అంటే ఆయన నీ నా కష్టములో మన పక్కనుండే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన కష్టం గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. హాగరు ఒక అరణ్య మార్గాన ఆమె సాగుతూ ఉంటే, లేకపోతే అబ్రహామును విడిచిపెట్టి, తన యజమానును విడిచిపెట్టి దూరము పారిపోయి ఆ బిడ్డ దాహము పడి, లేకపోతే ఆ బిడ్డ దాహమైపోయి ఏడుస్తూ ఉంటే, విపరీతంగా బాధపడుతూ ఉంటే, హాగరు ఏడుపును దేవుడు చూసి, లే తన బిడ్డ విషయమై హాగరు బాధపడుతూ ఉంటే దేవుడు చూసి, దేవుడు కలగజేసుకొని, దేవుడు ఆమె విషయమై కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఊటను పుట్టించినట్లుగా మనం చూస్తుంటున్నాం, దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ ఎడారి ప్రాంతములో ఒక ఊటను దేవుడు పుట్టించి, ఆ ఊట వలన వారి దాహము తీర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడే ఆమె అంటుంటుంది, నన్ను చూచిన వారిని నేను చూచి తిని అని చెప్పేసి, చూచే దేవుడవు నీవు అని చెప్పేసి ఆమె దేవునికి నామకరణం చేయడం, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నానంటే ప్రిలారా, ఈరోజు గత దినాల్లో కాపాడినటువంటి దేవుడు ఈ దినాల్లో కూడా నిన్ను నన్ను కాపాడతాడు. గత దినాల్లో మనల్ని సురక్షితంగా చూసుకున్నటువంటి దేవుడు ఈ పరిస్థితుల్లో నిన్ను నన్ను చూసుకుంటాడు. గత దినాల్లో పోషించినటువంటి దేవుడు ఈనాడు మనల్ని పోషించగలడు. ఆ ఒక 20 సంవత్సరాల కింద, ఒక 10 సంవత్సరాల కింద మనము ఎలాంటి పేద పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే కార్యం చేస్తూ వచ్చినాడో, ఏ రీతిగా అయితే మన ఆకలిని తీరుస్తూ వచ్చినాడో, ఏ రీతిగా అయితే మన అవసరతలను తీర్చుతూ వస్తున్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ కరువు కాలమున కూడా, ఈ క్షామ కాలమున కూడా, ఈ కష్టమైనటువంటి కాలమున కూడా దేవుడు నీ పట్ల నా పట్ల కార్యము చేయడం మానడు అని నేను మీకు మనవి చేస్తుంటున్నాను, మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండో విషయాన్ని మనం చూస్తుంటున్నాం, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండుట, లేకపోతే ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండాలి అని మనం చూస్తుంటాం. మూడో విషయానికి మనం వద్దాం, ప్రార్థనలో మెలకువగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ప్రార్థనకు పూనుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలో కృతజ్ఞత గలవారై ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకు ప్రభువారు ప్రార్థనలో మెలకువగా ఉండాలి అని మనం చెబుతున్నాడని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మన ప్రార్థన అనేది పరిస్థితులను బట్టి, లేకపోతే మన ప్రార్థన అనేది ఆ జరుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి మన ప్రార్థన అంశాలు మారాలి. ఆమెన్. హల్లెలూయా. మన ప్రార్థన అంశాలు మారాలి, మన ప్రార్థన విధానం మారాలి. మన ప్రార్థన అనేది మన చుట్టూ జరుగుతున్నటువంటి స్థితిగతులను ఎత్తిపడుతూ, లేకపోతే మన ప్రార్థన అనేది కేవలము నేను, నా కుటుంబం, నా పిల్లలు అన్నటువంటి రీతిగా కాక, మన పరిసరాల విషయమై, లేకపోతే మన యొక్క దేశ విషయమై, మన రాష్ట్ర విషయమై, మన ప్రదేశం విషయమై, మనము ఒక బాధ్యతను కలిగి ఉన్నటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి.
ఆమేన్. ఇంకా మనం ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే అసలు ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని ప్రేరేపణ వలన ఈ మాటను కొలస్సి సంఘానికి ఎందుకు చెబుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అంటే ప్రతి మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే సందర్భం, ఏ సందర్భాన ఎందుకు ఆ మాట పలకబడింది అన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేస్తే, లేకపోతే ఆ విషయాలను మనం ఆలోచన చేస్తే ఎందుకు అంటే ఆ మాట పలకడానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ప్రభువు వారు ఈ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని వాడుకుంటూ ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటను అందిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకు ఈ మాటను ప్రభు వారు చెబుతున్నారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ కొలస్సి సంఘములో ఒక తప్పుడు బోధ అనేది ఉండింది. వారందరూ కూడా ప్రభువులో సాగుతూ ఉండగా దుష్టుడు అపవాది వారిని సత్యము నుండి చెరిపివేయాలి అని, సత్యము నుండి వారిని తొలగించాలి అని, సత్యము నుండి వేరొక మార్గమున వారిని నడిపించాలి అని ఒక తప్పుడు బోధను పుట్టించాడు. ఏమిటి ఆ తప్పుడు బోధ అంటే, సంపూర్ణ రక్షణను మనము పొందాలి అంటే కేవలం యేసు ప్రభు వారిని నమ్ముకుంటే చాలదు, మనము దైవజనులను ఆరాధించాలి, దైవజనులను ఆరాధించాలి, నాయకులను ఆరాధించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రములో చెప్పబడుతున్నటువంటి అలవాట్లను మనము పాటించాలి. ఈ తప్పుడు బోధను వారు బోధిస్తూ వచ్చినారు. దానికి వారి వారి ఫాలోయింగ్ కూడా సంఘములో ఉండింది. ప్రతి తప్పుడు బోధకు కూడా మనం చరిత్రను మనం చూస్తూ ఉంటే ప్రతి తప్పుడు బోధకు వెనక ఒక గొప్ప ఫాలోయింగ్ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటానంటే, ఏ రీతిగా అయితే తప్పుడు మాటలు కుటుంబాన్ని పాడు చేస్తాయో, ఒక కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత లేకుండా చేస్తుందో, అదే రీతిగా తప్పుడు బోధ అనేది ఒక ఆత్మీయ జీవితాన్ని అది నాశనమునకు తీసుకొని వెళ్తుంది, ఒక ఆత్మీయ జీవితానికి పునాది లేకుండా చేస్తుంది, ఒక ఆత్మీయ జీవితం సత్యం మీద కట్టబడకుండా చేస్తుంది, ఒక అంటే ఆత్మీయమైనటువంటి ఐక్యతను దూరం చేస్తూ ఉంటుంది. ఈ తప్పుడు బోధలు అనేవి, తప్పుడు మాటలు, తప్పుడు బోధలు రెండు కూడా భయంకరమైనవి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ప్రార్థనలో మెలకువగా ఉండడం గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఎందుకు ప్రభువారు ఆ సంఘానికి మెలకువగా ఉండాలి అని చెప్పినారు, ప్రోత్సహించినారు, లేకపోతే జాగ్రత్తను ఎందుకు చెబుతున్నారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ తప్పుడు బోధలు బట్టి ప్రభువారు చెబుతున్నట్లుగా అంటే వారు మెలకువగా ఉండాలి. వారి చుట్టూ జరుగుతున్న బోధలను బట్టి వారు మెలకువగా ఉండాలి, వారు చుట్టూ ఉంటున్నటువంటి మనుషులను బట్టి వారు మెలకువగా ఉండాలి, వారు చుట్టూ జరుగుతున్నటువంటి సంగతులను బట్టి వారు మెలకువగా ఉండాలి అని చెప్పేసి ఈ మాటలను చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రిలారా, దేవుని వాక్యమును సరిగా విభజించే వారు వాక్యాన్ని విభజిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అనగా మీకు ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మనము ఒక అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ చేయాలి అని అనుకోండి. ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ను మనం, ఏ హాస్పిటల్ అయితే దేనికి స్పెషలైజ్డ్, ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం తగ్గిద్ది, ఏ ఆపరేషన్ ఏ డాక్టర్ బాగా చేస్తారు అన్నట్టుగా ఒకటికి రెండు సార్లు మనము ఆలోచన చేస్తూ, ఒకటికి రెండు సార్లు మనము పరిశీలన చేస్తూ, లేక మనం రీసెర్చ్ని చేసి ఏ రీతిగా అయితే మనం డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉంటామో, నేను అంటాను బోధ విషయంలో కూడా మనం అంతే జాగ్రత్తను వహించాలి అని మేము జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు ఆలోచన చేయండి, ఎవరైతే ఏముంది లేండి, జరగాల్సింది ఆపరేషనే కదా, ఏ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి చేసినా ఓకే అని అనుకున్నారనుకోండి, కంపౌండర్ చేతికి కత్తిస్తే ఎలా ఉంటుంది? ఆమేన్. మీరు ఆలోచన చేయండి, ఒక 120 సంవత్సరాలు బ్రతికే ఈ ప్రాణం విషయంలోనే మనం జాగ్రత్తలు మనం తీసుకుంటే, నిరంతరము బ్రతకాల్సినటువంటి మన ఆత్మ విషయంలో, ఆత్మీయ ఆహారం విషయంలో, ఆత్మీయ ఔషధము విషయంలో ఎంత జాగ్రత్తను మనం కలిగి ఉండాలి అని నేను ప్రశ్నిస్తూ మిమ్మల్ని మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రిలారా, ఏ నీరైతే ఉందండి, పొలంలో పంట రావాలి కదా, ఫలించడానికి పంట ఎదగడానికి ఏ నీరైతే ఉంది, నీరు కదా కావాల్సింది, ఏ నీరైతే ఉంది అని ఒకవేళ మనము ప్రశ్న వేస్తే నేను అంటాను, మంచినీరు కాకుండా మరి ట్యాంక్ బండి నీళ్ళో, లేకపోతే మన జవహర్ నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ పక్కన ఉన్నటువంటి ఆ వాటరో, లేకపోతే మూసీ నది నీళ్ళో మనం పంటలకు పంపిస్తామా? లేదు, మంచి నీళ్ళు మనం పంపించడానికి ఇష్టపడుతూ ఉంటాం.
ఆమెన్. నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఎవరైతే ఉందండి చెప్పేది దేవుని వాక్యమే కదా, ఎవరైతే ఉందండి వారు మాట్లాడేది దేవుని మాటనే కదా, దేవుని వాక్యాన్నే చదువుతున్నారు కదా. మీరెందుకు ఇట్లా చదువుతున్నారు, లేకపోతే మీరెందుకు శ్రేష్టమైన బోధను మీరు వినాలి అని మీరు ఎందుకు చదువుతున్నారు? ఎవరు చెప్పినా దేవుని వాక్యమే కదండి. మీకు చదివితే ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం చూపించాలి అనుకుంటున్నాను. అపోస్తుల కార్యం 21వ అధ్యాయంను మనం చూస్తే, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనాన్ని నుండి మనం చూస్తామంటే ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం కనబడుతూ ఉంటుంది. 21వ అధ్యాయము 8వ వచనం నుండి, After we had been there a number of days, a prophet named Agabus came down from Judea. 8వ వచనం నుండి మనము చదువుదాం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలును గురించినటువంటి మాటలు ఇవి. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు అంటే వారు ప్రవక్తలు. కింద మనం చదాం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషులను ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా నేను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలి కొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొన నందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటిమి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటే, పౌలు భక్తుడు ఎక్కడున్నాడు అంటే ఫిలిప్పు అనేటువంటి సువార్తికుని ఇంట్లో ఉన్నాడు. వారి ఇంట ఎవరున్నారు అంటే ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు ఎవరంటే ప్రవచించువారు, అంటే ప్రవక్తలు. ఆమెన్, హల్లెలూయా. వీరు ప్రవక్తలు కదా, ఎవరు చదివితే ఏముందండి, ప్రవచనమే కదా చెప్పాల్సింది, దేవుని చిత్తాన్నే కదా చెప్పాల్సింది. మరి యూదా అనే ప్రదేశము నుండి అగబు అనేటువంటి దైవజనుడు, అగబు అనేటువంటి ప్రవక్త ఎందుకు రావాలి, దేవుని చిత్తాన్ని పౌలు భక్తుడికి ఎందుకు చెప్పాలి? లేకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రిలారా మీరు అర్థం చేసుకోవాలి, దేవుని అంటే దేవుని మాటలు ఎవరు చెప్పినా మాటలే కదా అని అనుకోవడానికి వీళ్ళ. ఆమెన్, హల్లెలూయా. ప్రవచనాలు ఎవరు చెప్పినా ప్రవచనమే కదా అని అనుకోవడానికి వీళ్ళ, ప్రవక్తలే కదా అని అనుకోవడానికి వీళ్ళ. ఇక్కడ వారు ఉంటున్నదే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ప్రవక్తల మధ్య పౌలు భక్తుడు ఉంటుండగా అగబు అనేటువంటి 5వ ప్రవక్త రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు నేను మీ ముందు నేను పెడుతున్నానంటే, ప్రిలారా నేను మన మీద ఒక బాధ్యతను మన దైవజనులు కలిగి ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. ఏదైతే అయితే పౌలు భక్తుడు కొలసి సంఘం విషయంలో ఒక బాధ్యతను కలిగి ఉన్నాడో, మన విషయమై మనము బెరక కుటుంబంలో నాటబడినాం గనక, దేవుని వలన మనము బెరక కుటుంబములో మనము ఎదుగుతున్నాం గనక, దేవుని వలన మనం నాటబడ్డాం గనక, దేవుడు మనల్ని ఇక్కడ స్థిరపరిచినాడు గనక, మన విషయమై ఒక బాధ్యతను బెరక దైవజనులందరికీ కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా మన అయ్యగారుకు, దైవజనులు వారికి మన విషయమై ఒక బాధ్యత ఉంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ బోధలు పడితే ఆ బోధలు వినకండి. ఎందుకు అంటే, తప్పుడు బోధలు మన ఆత్మీయ జీవితానికి మంచివి కాదు. మీరు ఆలోచన చేయండి, ఒక శారీరకంగానే మనం ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటే ఆరోగ్య విషయంలో, మన ఆత్మీయ ఆరోగ్య విషయంలో, ఆత్మీయమైన బోధ విషయంలో, ఆత్మీయ ఆహారం విషయంలో మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. శ్రేష్టమైన బోధను వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. వాక్యాలు వస్తున్నాయి కదా, నెట్ ఉంది కదా, లేకపోతే టీవీ ఉంది కదా, ఎవరు చదివితే అండి దేవుని వాక్యమే, భ్రమపడకండి. తప్పుడు బోధలకు అసలే మనం అవకాశం ఇవ్వకండి. ఆమెన్. మన మధ్యలో ఒకరు వచ్చేవారు, వారి పేర్లు అనవసరము, వారు 2 కిడ్నీలు పాడైపోయి డాక్టర్స్ అందరు కూడా ఈవిడ బ్రతకదు, ఈవిడ తీసుకొని వెళ్ళిపోండి మీరు ఇంటికి, ఉన్నన్ని రోజులు ఆమె బ్రతికేది కొద్ది కాలమే కదక, ఉన్నన్ని రోజులు కాస్త మీ ఇంట్లో సరదా గడపనివ్వండి అని చెప్పేసి ఆవిడని పంపించేశారు డాక్టర్స్ హాస్పిటల్ నుండి.
ఆవిడ దేవుని సన్నిధికి రావడం ప్రారంభించింది, సంఘం ప్రార్థించడం ప్రారంభించింది. దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగా ప్రార్థన ఆలకించేవాడుగా, స్వస్థపరిచేవాడుగా తన ప్రత్యక్షతను మరలా ఆ బిడ్డకు అందించి ఆ బిడ్డను స్వస్థపరిచి ఈ రోజుకి ఆమె సజీవ లెక్కలు ఉంది. నేను చెబుతున్నటువంటి కథ ఇంచుమించు 4-5 సంవత్సరాల క్రిందటి కథ. అంటే 4-5 సంవత్సరాల నుండి ఆమె సజీవంగా ఉంది, ఆరోగ్యవంతంగా ఉంది, దేవుడు ఆమెను మెరుగుపరిచాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా, ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. దేవుడు సహాయం చేసి ప్రభువారు ఆమెను కనికరించి యేసు ప్రభువారు ఆమెను దర్శించి ఆమె ఆరోగ్యాన్ని పొగిడిస్తే యేసు ప్రభువారు దేవుడే కాదు అన్నటువంటి ఒక తప్పుడు బోధను పట్టుకొని ఆమె ఇంటింటికి తిరగడం ప్రారంభించింది. నేను ఎందుకు ఈ మాటలు చెబుతుంటున్నానంటే ప్రిల్లారా, ఇవన్నీ కూడా బాధ కలిగిస్తుంటుంది. మిమ్మల్ని పెంచాలని చెప్పేసి దైవజనులు ఒక దర్శనముతో, దేవుని యొక్క ప్రణాళికతో, ప్రార్థనతో, సిద్ధపాటుతో, దేవుని యొక్క అభిషేకముతో వారు ముందుకు సాగుతూ ఉంటే మనము పొరపాట్లు అంటే చిన్న చిన్న ఈ తప్పుడు బోధలను మనం వింటూ మనం వైదొలిగిపోతూ ఉంటే, దేవుని వాక్యము నుండి మనం వెళ్ళిపోతూ ఉంటే, సత్యము నుండి మనం వెళ్ళిపోతూ ఉంటే వారికి ఎంత బాధ కలుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఆమెన్. నేను మీకు పర్సనల్గా మా బెరక కుటుంబానికి నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ బోధ పడితే ఆ బోధ వినకండి. మీకు చాలిన వారు మన బెరక దైవజనులు. ఆమెన్. హల్లెలూయ. మన బెరక దైవజనులు ఒక మంచి దర్శనముతో వారు ముందుకు సాగుతూ ఉంటున్నారు. మనలందరినీ ప్రభు పోలికనకు మార్చడానికి, మనల్ని ప్రభు కొరకు సిద్ధపరచడానికి, మనమందరము కూడా ఆత్మీయ పరిణితి చెందిన వారిగా మనల్ని మార్చడానికి ప్రభువారి ప్రేరేపను బట్టి, ప్రభువారి నడిపింపును బట్టి వారందరూ గొప్ప పరిచర్యం చేస్తూ ఉంటున్నారు. వారు గొప్పగా మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. వారి ఆధ్వర్యంలో మనం ముందుకు సాగుదాం. వారి నడిపింపునకు మనం ముందుకు సాగుదాం. విధేయులుగా మనం ఉంటూ మనం ముందుకు సాగుదాం. వారి దర్శనంలో మనం పాలుభాగస్తులుగా ఉందాం. ఆమెన్. ఆ రీతిగా మనము ముందుకు సాగడానికి ఇష్టపడాలి. కానీ మనము మన విశ్వాస జీవితాన్ని కానీ మన ఆత్మీయతను కానీ తప్పుత్రోవ పట్టించే ఏ విషయాన్ని కూడా మనము ఎంకరేజ్ చేయొద్దు అని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మనవి చేయడమే కాదు, ప్రభువారు కొలసి సంఘానికి ఒక హెచ్చరికతో కూడినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ, మన చుట్టూ ఏం జరుగుతున్నాయి అనేది మనము గమనిస్తూ మనం ముందుకు సాగాలి. తప్పేం లేదు. మనం గృహం మన ఇంట్లో కూడుకున్నప్పుడు, లేకపోతే ఇంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు బైబుల్ అర్థం కాలేదు, లేకపోతే మనం చదవలేకపోతుంటున్నాం, మనం అక్షరాభ్యాసం లేదు, తప్పేం లేదు. కుమారుని కూర్చోబెట్టుకొని నాయన ఒక అధ్యాయం చదువు, 2 అధ్యాయాలు చదువు, ఆ అధ్యాయంలో ఏం చదువుతుందో నీకేం అర్థమైందో చెప్పు నాయన అని అంటే ఆ అబ్బాయితోనో లేకపోతే మన ఇంటి కొడుకుతోనో కూతురుతోనో చదివించుకోవడంలో తప్పు లేదు. నేను అది తప్పనని అట్లా, కానీ నేను అనేది ఏంటంటే, మనకు ఒక సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం ఆ సీనియర్ డాక్టర్ని వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమెన్. ఎవ్వరూ లేరనుకోండి, ఎవరూ మనకు లేరు, అందుబాటులో లేరన్నప్పుడు ఆర్ఎంపీఏ దిక్ అన్నట్టు మనకు ఉన్నవారితో మనం సరిపెట్టుకుందాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చక్కటి సదుపాయాలను మనం కలిగి ఉన్నాం. ఆధునిక కాలంలో మంచి ఆధునిక పరికరాల ద్వారా, ఆధునిక టెక్నాలజీ ద్వారా దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉంటున్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని మనం గడపగలుగుతుంటున్నాం, దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతుంటున్నాం, దేవుని మాటలను మనము వినగలుగుతూ ఉంటున్నాం. కనుక దయచేసి మీరు ఒకవేళ ఇంటర్నెట్ అయిపోతుందండి అని మీరు ఒకవేళ భావిస్తే ఆఫ్లైన్ చేసుకోండి, వాదేం లేదు. మాకు కావాల్సిందెల్లా మీరు దేవుని కరెక్ట్ బోధను మీరు వింటూ, శ్రేష్టమైన మాటలను మీరు వింటూ, శ్రేష్టంగా మీరు ప్రభువులో స్థిరపరచబడాలి అని, ప్రభువులో మీరు వర్ధిల్లాలి అని మేము గొప్ప ఆశను కలిగి ఉంటున్నాం. మీ విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ప్రిల్లారా, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మనం ప్రార్థనకు పూనుకునే వారిగా ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత గలవారుగా ఉండాలి. ప్రభు చేసినటువంటి కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. ప్రార్థనలో మెలకువగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభు మనము ఏ పరిస్థితులు అయితే మనం వెళ్తూ ఉంటున్నామో ఆ పరిస్థితులను దిశగా మన ప్రార్థనలు మారాలి. ఏవైతే జరుగుతూ ఉంటున్నాయో, ఏవైతే మన చుట్టూ జరుగుతుంటున్నాయో వాటి విషయమై మనం మెలకువగలిగి మనం ప్రార్థించు వారిగా మనం ఉండాలి అని నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నారు. ప్రభు మాటలను నా వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రిల్లారా, ఇంతవరకు చక్కని వాక్యం విని ప్రభునందు మనం ఆనందించాం. చక్కని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అలాగే వాక్యము విన్నటువంటి వాక్యము మన జీవితాలలో దేవుడు స్థిరపరచలాగునా, ఫలించలాగునా మనం ప్రార్థన చేసుకుందాం.
అలాగే అందరూ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా మీరే ఎరిగిన వారే కనుక ఈ పరిస్థితులన్నిటి కొరకు మీరు ఇళ్లలో ఉంటున్నటువంటి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ముంచుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగలైన మా యేసయ్య, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభు, మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మీకు స్తోత్రాలు. గతకాలం అంతయు నాయన ఈ భయంకరమైన పరిస్థితుల్లో సైతం మీ కృప మా ఎడల వెల్లడిపరుస్తూ మీరు రెక్కల కింద మనం దాచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను మీరు పొగిడించినందుకై మీకు స్తోత్రాలు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో నాయన ఎంతోమంది నాయన ప్రపంచమంతట్లో అనేకులు ఈ లోకాన్ని దాటిన వారిలో ఉన్నారు. అటు కుటుంబాలను ప్రభువా ఆదరణ మీరు కలగచేయండి, దైన్యాన్ని మరికి నూరిపోయండి. అలాగే ప్రభువా ఈ తెగుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రే ప్రభు దయతో నాయన మీరు కనికరించండి, మీరు కృప చూపండి. ప్రభువానికి స్తోత్రాలు. అలనాడు నాయన మీ బిడ్డల పక్షాన రాజులను గద్దించిన దేవుడు, సముద్రాలను గద్దించిన దేవుడు, శత్రువులను గద్దించిన దేవుడు నాయన, పంటను పాడు చేయి పురుగులను గద్దించిన దేవుడు, మీరే ప్రభువానికి స్తోత్రం. ఈ తెగులను గద్దించి జయముదాయిచ్చేయమని మీ సెలవు విజ్ఞాపనం చేస్తున్నాను. విన్నటువంటి మాటలు మా హృదయాలను స్థిరపరిచి తద్వారా మీకు ఇష్టలుగా జీవించట కృప చూపమని, ఈ వారమంతా కూడా మీ కృపలములను దాచుమని, మీ సన్నిధి మక్తోడుగా ఉంచుమని, మాకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళన్నింటిలో నాయన దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేటువంటి నిశ్చయత, ఆ విశ్వాసంతో మేము ముందుకు సాగే కృప మా అందరికీ దాయిచ్చేయమని మీకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుడైనటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకును మరి ఆయన ప్రేమించు ప్రతి వారికి తోడయుండి ఆయన కృపలో దాచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే జయం. సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.